నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. ఈ మధ్యకాలంలో ఇంకా చాలామందిలో మ్యాచెస్ చూసేటప్పుడు గుణాలు పొందలు చూడని పందులు గారు, గణాలు పొందలు చూడని పందులు గారు అంటుంటారు. ఫస్ట్ అటు కుటుంబాన్ని ఇటు కుటుంబాలు మాట మాట చక్కగా మాటలు కలవాలి, ఇద్దరు అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చాలి. జాతకంలో ప్రతిదానికి రెమెడీ ఉందమ్మా, మీరు దాన్నే భూతద్దంగా పెట్టి చూసుకొని ఎంతోమంది కపుల్స్ మంచి మంచి సంబంధాలను మిస్ చేసుకుంటున్నారు. ఏమన్నా అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏకైక మాట జాతకాలు కలవలేదంట, జాతకాలు కలవలేదంట. నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నానండి, మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అలానే జాతకాలు చూసి పెళ్లి చేసుకున్నారా? లాజికల్గా ఆలోచించండి. జాతకాలు చూసి పెళ్లి చేసిన వారు కరెక్ట్గా ఉంటారని మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా? కరెక్ట్ కాదమ్మా. మన కర్మల ఫలితంగా పలానా వ్యక్తి మన లైఫ్లోకి రావాలని విధి రాత రాసి పెట్టి ఉంటుంది. అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఈ జాతకాలు కలవలేదనే ఉద్దేశంతో వాటిని పక్కన పెట్టకండి. నేను చాలామందిలో చూస్తాను. అలాగే మూలా నక్షత్రం పనికిరాదు, ఆశ్లేష నక్షత్రం అత్తగారి గండం అంట. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, ఇట్లాంటి ఒక ఏమంటారంటే ప్రచారం చేయడం, మౌత్ పబ్లిసిటీ, దయచేసి ప్రతి ఒక్కరూ ఇటువంటి పబ్లిసిటీ చేయకండమ్మా, చాలా తప్పు. దీనివల్ల చాలామంది జీవితాలు డిస్టర్బ్ అవుతాయి. ఆశ్లేష నక్షత్ర అత్తగారి గండం అంట, మూలా నక్షత్ర జాతకులు చేసుకుంటే ఫుల్ డామినేషన్ ఉంటారంట, ఇవన్నీ ఎవరు చెప్పారమ్మా మీకు? తప్పు, దయచేసి తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి ప్లీజ్.